ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో భారీ ఎత్తున పందుల పట్టివేత, ఇది నిరంతరం కొనసాగుతుందన్న కమిషనర్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వీఆర్ఓలకు ఈ ఫైలింగ్ పై అవగాహన సదస్సు. పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లతో రోప్వే నిర్మాణానికి ప్రణాళిక, ప్రతిపాదనలు సిద్ధం. జిల్లాలో నగర పంచాయతీ, మున్సిపాలిటీల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహిస్తున్న అధికారుల బృంద పర్యటనలో భాగంగా జంగారెడ్డిలో నగర పంచాయతీ 15, 16 వార్డుల్లో అధికారుల బృందం పర్యటించింది. నగర పంచాయతీ కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ జేఈ ఇమాన్యులు, పంచాయతీరాజ్ ఏఈ సురేష్లు కలిసి వార్డుల్లో పర్యటించి అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లో నెలకొన్న చెత్త చెదరాన్ని తొలగించడంతో పాటు డ్రైనేజీల్లో దోమల మందు చల్లడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా క్రిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లను పైకి కట్టించారు. ఇంటి పరిసరాల్లో ఉండే మరుగుదొడ్ల గొట్టాలకు దోమ తెరలను కట్టించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు చేస్తున్న పలు షాపులను అధికారులు తనిఖీలు చేశారు. పట్టణంలో సుమారు 50 నుండి 70 పందులను పట్టించి ఊరికి దూరంగా 60 కిలోమీటర్ల దూరంలో వదిలించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో పందుల పట్టివేత నిరంతరంగా జరుగుతుందని, అదేవిధంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని, ఎక్కడా నీరు నిల్వలేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15, 16 వార్డుల కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కరరావు గారి ఆదేశాలు, అలాగే పురపాలక శాఖ మన డైరెక్టర్ గారు కన్నబాబు గారి ఆదేశాల ప్రకారం రోజుకు 2 వార్డులు తిరుగుతున్నాం. అలాగే రెవెన్యూ సిబ్బందిని ఎలా చెప్తా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కలెక్టర్ గారు వార్డుకు ఇన్ఛార్జిని వేశారు. అలాగే వాళ్ళతోటి కమిషనర్ గారు, నేను, మా సిబ్బంది, శానిటరీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ వార్డు వైజ్గా తిరుగుతూ అక్కడ ఉన్న గార్బేజ్ స్టాగ్నేట్ అయింది కానీ వాటర్ కానీ నిల్వ ఉన్నా, డ్రైన్లు పొంగిన కచ్చా డ్రైన్లో సిల్ట్ ఉన్నా, ఈ కార్యక్రమాలు చేస్తూ అలాగే లూజ్ వైర్ ఉన్నా ఆ వైర్ని టైట్ చేయించి, అలాగే ఫ్రీ పోస్టర్, గోడ మీద పోస్టర్ రహితంగా మన జంగారెడ్డిగూడెం ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు యాగ్రికల్చర్ ఆఫీసర్స్గా మన ఏఈ ఇరిగేషన్ ఆయన 15 వార్డు, అలాగే 16 వార్డు ఏఈ పంచాయతీరాజ్ ఆయన కూడా వచ్చున్నారు. దీంట్లో భాగంగా ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మన పందుల్ని నివారించడంలో ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద మన హెల్త్ యూనిట్ కూడా వీళ్ళు కూడా పాల్గొన్నారు. దీన్ని మేము లార్వా యాంటీ, అంటే లార్వా గుడ్డు పెరగకుండా చూసే కార్యక్రమంలో యాంటీ మస్కిటో ఆ స్పేస్ చేయుట మరియు పందులు నివారణలో పూర్తి బాధ్యతగా ఈరోజు 6 గంటల నుంచి నేను, మా సిబ్బంది, ఇతర సిబ్బంది, ఇతర కార్యాలయ సిబ్బంది కూడా అధికారులు మీ పందుల్ని ఇవాళ దగ్గర 50 పందుల్ని పైనే పట్టిస్తుంది జరిగింది. దీన్ని ప్రజలు సహకరించాలని కోరుతూ పెంపకందారులు కూడా సహకరించాలని కోరుతున్నాం. వాళ్ళ భద్రతతోటి, ఒక క్రమశిక్షణతో వాళ్ళు ఒక పాకలు వేసుకుని, ఒక దొడ్డిలో ఏర్పాటు చేసుకుని పెంచుకుని వ్యాపారం చేసుకోవాల్సిన వాళ్ళు మన జంగారెడ్డిగూడెంలో నిత్యం పందుల్ని ఆటాడటం జరుగుతుంది. అలాగే పోలీస్ సిబ్బంది కూడా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, వెంకటలక్ష్మి దంపతులు, శీలం గంగారావు, సత్యనారాయణమ్మ దంపతులు పాల్గొని కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, పంతెన సత్యనారాయణ పాపరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి కన్లారా దివ్య కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి పెనుమచ్చ విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగనాథరాజులు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. బుట్టాయిగూడెం విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విజయవాడ స్నేహ అందుల పాఠశాల మరియు అనాథాశ్రమం నిర్వహణ నిమిత్తం చందాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందుల సంగీత విభావరి నిర్వహించారు. స్నేహ అందుల పాఠశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ రమణ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వర్ణ శ్రీనివాసు, పుణ్యలక్ష్మి దంపతులు
అందులో పాఠశాలలో చదువుతున్న అనాథలైన 50 మంది విద్యార్థిని విద్యార్థులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా స్వర్ణ శ్రీనివాసరావు, పుణ్యలక్ష్మి దంపతులకు డైరెక్టర్ రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు మండవెల్లి విజయసార్థి జన్మదిన వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండవెల్లి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మండవెల్లి విజయసారథి తల్లి గౌరీ సుభద్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్య, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సోంబాబు కేక్ను కట్ చేశారు. పలువురు వికలాంగులకు నిత్యావసర సరుకులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అనంతరం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి దీక్షాదారులకు భిక్షను ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక పేరంపేట రోడ్లోని సాయిబాలాజీ టౌన్షిప్ వద్ద వైసీపీ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. పలువురు దుశ్శాలవాళ్లతో ఘనంగా సత్కరించగా పలువురు పూలబొకేలు దండలతో ఆయన్ను ముంచెత్తారు. వాసవి వెంతకల ఆధ్వర్యంలో అమ్మా నాన్న వికలాంగుల సేవా సమితి వద్ద భోజనం ఏర్పాటు చేశారు. పలువురు ఆరువయసులు సోమబాబును కలిసి ఘనంగా సత్కరించారు. పట్టణంలోని జగజ్జీవన్ రామ్ నగర్, బాలాజీనగర్ మండలంలోని శ్రీనివాసపురం, నాగలగూడెం, కొయ్యలగూడెం మండలం, బైనగూడెం తదితర గ్రామాల్లో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, పట్టణ వైసీపీ అధ్యక్షులు తాతగుంట్ల రవికుమార్, మాజీ కేంద్ర కాటన్ బోర్డు డైరెక్టర్ వివిఎస్ రామారావు, జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, నగర పంచాయతీ కౌన్సిలర్లు తూటికొండ దుర్గారావు, ముప్పిడి వీరాంజనేయులు, తాతగుంట్ల నాగలక్ష్మి, మండల పట్టణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ వద్ద రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో వయోజన విద్యా కేంద్రాన్ని వయోజన విద్యా చైర్మన్ నేలపూలు ప్రభాకరరావు సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని దల్లి రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీ కెవి సోమేశ్వరరావు, విఆర్ఓ డివి గోపాలరావు, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు చెల్లారి మాణిక్యాలరావు, జే ఉమా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్రానికి కె శ్రీలత వాలంటీర్గా సేవలు అందించనున్నారు. నా పేరు డివి గోపాలరావు. నేను గురవాయిగూడెం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన గురవాయిగూడెం గ్రామంలో జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారు నిర్వహించిన వయోజన విద్యా కార్యక్రమం నిరక్షరాస్యులకి ఎంతో ఉపయోగకరమైంది. ఇది ఇప్పుడు సాయంత్రం మీరు పని మానేసే కాదు, సాయంత్రం ఇంటికి వచ్చాక మీరు అందరూ మీరు చేసే చదువుకోవచ్చు. ఇది అందుకోసమనే ఇది రోటరీ క్లబ్ వారు నిర్వహించిందని దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని బస్సు పేర్లు కానీ, ఎక్కడికైనా మనం ఎంతే రైలు టికెట్ల గురించి కానీ, లేకపోతే ఎక్కడైనా మనం మామూలుగా షాపుల్లోకి వెళ్తే ఇది ఎంత రేట్ అని చెప్పి కానీ మీ అందరూ మీరే తెలుసుకోవడానికి అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతాను. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడ ఎంపీయూపీ పాఠశాల నందు ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఎల్ మరియు డిప్యూటీ ఎస్పీఎల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు జడ్పీటీసీ సీలం రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిశీలకులుగా వామిశెట్టి హరిబాబు, విద్యా కమిటీ చైర్మన్ వల్లభనేని రాధాదేవి వ్యవహరించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు జి విజయ్ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎస్పీఎల్గా నులకాని కృష్ణవేణి, డిప్యూటీ ఎస్పీఎల్గా పల్లి సాయి గణేషులు ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ నందు అన్ని మండలాల వీఆర్ఓలకు ఈ ఆఫీసుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్లోని అన్ని మండలాలతో పాటు వేలేరుపాడు, కుక్కునూరుపాడు మండలాల నుండి కూడా బీఆర్ఓలు అందరూ హాజరయ్యారు. ఆర్డీఓ లవన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిఐఓ శర్మ వీఆర్ఓలకు ఈ ఫైలింగ్పై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీఓ లవన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన పేపర్లెస్ విధానం ప్రకారం ఈ ఫైలింగ్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, ఇకపై వీఆర్ఓలకు కూడా పేపర్లెస్ ఈ ఫైలింగ్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనివల్ల ఫైల్ పెండింగ్ ఉండే అవకాశం ఉండదని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 2015 నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా రాష్ట్రంలో వెస్ట్ గోదావరి జిల్లాలో పేపర్తో పని లేకన్నా ఈ ఆఫీస్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నాము. దానిలో భాగంగానే వీఆర్ఓలకు కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ ట్రైనింగ్ ఇచ్చి అందరూ కూడా ఈ ఆఫీస్ను అమలు అయ్యాడుగా డిఐఓ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ శర్మగారు వచ్చారు. అందరికీ కూడా కుక్కునూరు వేలేరుపాడు మండలాలను కూడా ఇక్కడికే పిలిపించి ట్రైనింగ్ ఇస్తున్నామమ్మా. ఈ స్పీడ్గా ఎక్కడ కూడా ఒకరోజు కంటే ఎక్కువ ఏ స్టేజ్లో కానీ, విఆర్ఓ దగ్గర కానీ, ఆర్ఐ దగ్గర కానీ, తహసీల్దార్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ ఒకరోజు కూడా ఫైల్ లేకన్నా ఇమీడియట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ మూవ్మెంట్ చేస్తూ రాష్ట్రంలో ప్రప్రథమంగా అందరికీ కూడా మన జిల్లానే ముందుంది. ఈ సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్లాస్ ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ఇక 1 వీక్ నుంచి విఆర్ఓలు కూడా ఈ ఆఫీస్లోనే ఫైల్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే. సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. వెల్కమ్ బ్యాక్. పట్టిసీమ గోదావరి ఒడ్డు నుండి వీరేశ్వర స్వామి ఆలయం వరకు గోదావరిపై రోడ్వే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు భక్తులు గోదావరిలో 800 మీటర్ల మేర పడవలో ఇసుక తిందెల్లో నడిచి అష్టకష్టాలు పడి స్వామివారిని దర్శించుకునేవారు. లాంచి దాటేందుకు 25 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇకపై భక్తుల కష్టాలు తీర్చేందుకు రోప్వే ప్రతిపాదనలు పుట్టుకొచ్చాయి. గోదావరి జన్మస్థలం నుండి సముద్రంలో కలిసేంత వరకు రోప్వే నిర్మాణాలు లేవు. వీరేశ్వర స్వామి ఆలయ దర్శనానికి 5 కోట్ల రూపాయల వ్యయంతో రోప్వే నిర్మిస్తే గోదావరి చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. కార్తీక మాసం శివరాత్రి వచ్చిందంటే చాలు, ఈ ప్రాంతం లక్షల మందితో కిక్కిరిసిపోతుంది. పట్టిసీమ క్షేత్రం వద్ద గోదావరి ప్రవాహం నిత్యం ఉంటుంది. గోదావరి నడిబొడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు సులువైన మార్గాలు అనేకం అన్వేషించారు. దీనికి టూరిజం శాఖ కూడా సానుకూలంగానే స్పందించి రోప్వే నిర్వహణ ఖర్చు వసూలు చేసుకునే అధికారం కేవలం కాంట్రాక్టర్కే ఉండేలా ప్రతిపాదన తీసుకువచ్చింది. ఇది సాకారమైతే పట్టిసీమకు మంచి రోజులు వచ్చినట్టే. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చింతలపూడి మండలం లింగపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభ్యురాలు పి సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు ఎన్టీఆర్ గృహాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామక్క, టి చంద్రశేఖర్ రెడ్డి, చిన్నబాబు, రామకృష్ణ, మారంపూడి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెన్షన్లన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం, రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాం, రేషన్ కార్డులు కానీ గ్యాస్లు ఇచ్చాం, రుణమాఫీ ఇచ్చాం,
సో ఇలా ఇంకా కొంత కొంత మా దృష్టికి వస్తున్నాయి. అవన్నీ కూడా తెలుసుకుని ప్రతి ఏ ఇంట్లో ఏ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి లోన్స్ వస్తున్నాయా లేదా పెన్షన్ వస్తుందా లేదా రుణమాఫీ అందిందా లేదా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా తెలుసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే కార్యక్రమమే ఇంటింటికి తెలియజేస్తాం. మరి ఈ రోజున చూస్తే మరి లింగపురంలో దాదాపుగా 723 పంచాయతీలు ఉన్నాయండి. 2278 మంది ఇక్కడ జనాభా ఉన్నారు. మరి ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 7 వర్క్స్ చేస్తాం 37,60,000 రూపాయలతో. మరి ఆటో ప్లేస్ పనులు ఏమో 2 చేస్తాం 2,50,000 రూపాయలు. మరి ఇరిగేషన్ నీరు చెట్టు ద్వారా 10 పనులు చేస్తాం 480,000. మరి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కట్టిస్తున్నాం మొత్తం 51,40,000 రూపాయలతో ఈ పనులు చేస్తాం. మరి డ్వాక్రా పెట్టుబడి ఇక్కడ 43 గ్రూపులు ఉన్నాయండి. లింగపురంలో 430 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడత రెండో విడత కలిపి 85,86,000 రూపాయలు ఈ లింగపురంలో ఉన్నటువంటి డ్వాక్రా సోదరి మళ్ళీకి డ్వాక్రా రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. 85,86,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి 430 మంది డ్వాక్రా సభ్యులకి మెంబర్స్ కి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసిన విషయాన్ని అందరికి తెలియజేస్తున్నాం. మరి మూడో విడత కూడా డ్వాక్రా రుణమాఫీ త్వరలో ఇవ్వబోతున్నారు. రైతు రుణమాఫీ మొత్తం 110 మంది రైతులకి లింగగూడెంలో రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు చేశారండి. మొదటి విడత రెండో విడత కలిపి 56,00,000 రూపాయలు ఇక్కడ రైతు రుణమాఫీ చేశారు. అలాగే మూడో విడత రైతు రుణమాఫీ కూడా మన కర్నూలులో అనౌన్స్ చేశారు. అందరికి గ్రామాల వారీగా కూడా డిస్పాచ్ అయ్యని అందరికి కూడా ఇస్తున్నారు. సో అదే విధంగా చూస్తే పెన్షన్స్ అన్ని ఇక్కడ 132 పెన్షన్లు ఇస్తున్నాం. మరి ఇప్పటి వరకు చూస్తే 3 సంవత్సరాల కాలంలో 75,78,000 రూపాయలు. నేషనల్ ఖాతాలకు సంబంధించిన వివరాల నమోదు కార్యక్రమం చింతలపూడి మండలం ప్రగడవరంలో నిర్వహించారు. ఆర్ఐ శ్రీనివాసరావు, విఆర్ఓ గోపీలు గ్రామస్తులు అందించిన వివరాలను నమోదు చేసుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల నిమిత్తం సమర్పించాల్సిన ఆధారాలను గురించి గ్రామస్తులకు ఈ సందర్భంగా వివరించారు. చంద్రపూడి మండలంలో గత తారోతాదులుగా వారసత్వం ఇచ్చే సంక్రమించబడి పాస్ పుస్తకాలు కంప్లైమెంట్ గా ఉన్న ఆస్తులకి నేషనల్ ఖాతాల్లో ఉంచడం జరిగింది. దానికి ప్రభుత్వం వారు వారిని ప్రస్తుతం అనుభవదారులైన వారికి వారసులు ఎవరున్నారో వారికి ఆన్లైన్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి సదరు ఆదేశాల ప్రకారం గ్రామంలో గ్రామస్తులకు తెలియజేయాల్సిందిగా చెప్పిన మీటింగ్ చెప్పగా ప్రగడవరం గ్రామంలో ఈరోజు మీ మీటింగ్ కండక్ట్ చేశాం. స్పందన ఉన్నంతవరకు బాగానే ఉంది. వస్తున్నారు, రికార్డు చూసి వాళ్ళకి మ్యూటేషన్ పెట్టుకోవడమా ఆన్లైన్ రికార్డులో కరెక్షన్ చేస్తే సరిపోతుందా అనేది చూసి దాన్ని బట్టి చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులకు రిపోర్ట్ సమర్పిస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో భారీ ఎత్తున పందుల పట్టివేత, ఇది నిరంతరం కొనసాగుతుందన్న కమిషనర్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన విఆర్ఓలకు ఈ ఫైలింగ్ పై అవగాహన సదస్సు. పట్టిసం వీరేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లతో రోప్వే నిర్మాణానికి ప్రణాళిక, ప్రతిపాదనలు సిద్ధం. ఈ వార్తలను తర్వాత సమాప్తం. నమస్కారం.